ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు రమ గొల్లపురుడు మండలం చేపూరులో ఎంతో ఘన చరిత్ర కలిగిన శ్రీ గణపతి స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి పిటాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే దొరబాబు గొల్లపురుడు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు కలిసి గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు అనంతరం జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ పెద్దలు గణపతి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు मंडल चेप्रोल ग्राम मरी वंद संवत्सराल पैबड़िन मरी गणपति विग्रह इकड़ आलय पुनर्निर्माण में भाग में मरी एमएलए पेन्नं दोरबाबु गारि आशीस्सुलु मरी ग्राम पेद्दल आंध्र आशीस्सुलतो शंकुस्थापन कार्यक्रम निर्वहिंचडं जरुगुतुंदि मरी आलयानिकि एंतो विशिष्टत कलिगि उंदि मरी विनायकुडु मरी कोरिन कोरिक तीर्चि विनायकुडिगा मरी ग्राम प्रजलतो पाटु चुट्टुपक्कल ग्राम प्रजलु कूडा विश्वसिस्तुन्नारु अदे विधंगा एदैना ओक रेंडु बिंदुलु नीळ्ळु तेच्चि अभिषेकं चेसि माकु माकु ई समस्यलु उन्नायि लेकपोते ई कोरिकलु कोरालंटे वेंटने मरी देवुडु स्पंदिंचि मरी मा योक्क कोरिकलु मन्निंचि नेरवेर्चडं जरुगुतुंदि मैं मा ग्राम एलवेल्पोयिनटुवंटि गणनाथुनि विग्रहं विग्रहानिकि ई रोजुन आलय पुनर्निर्माणंलो भागंगा नूतन आलयं निर्मिंचुकोवडानिकि మాకు ఈ రోజున గ్రామ పెద్దలు మరి మా శాసన సభ్యులు మా గురువులు పెన్నం దొరబాబు గారు కూడా ఎంత సహకారం చేశారు ఇప్పటికే ఈ పునర్నిర్మాణానికి సంబంధించి మేము శాసన సభ్యులు దొరబాబు గారి ద్వారా మేము టీటీడీ వారికి విన్నవించాము టీటీడీ వారు వచ్చి 10 లక్షల గ్రాంట్ ఇవ్వడానికి దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కూడా రూపొందించడం జరిగింది త్వరలో ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని ఆశిస్తున్నాము అతి పురాతనమైనటువంటి వినాయకుడు గుడి ఆ విగ్రహం కూడా ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఈ చేబ్రోల గ్రామానికి ఎలవేలుపుగా చూసుకుంటూ ఏదైనా సరే సమస్య వస్తే ఆ సమస్యని తీర్చుకోవడానికి ఆ దేవుణ్ణి మొక్కుకుంటే ఆ దేవుడు ఏదైనా సరే ఒక పూజ చేసేటప్పుడు గణపతికి పూజ చేస్తాము ఆ పనులు నిర్విఘ్నంగా కొనసాగడం కోసం ఆ దిశగా ఈ వినాయకుడికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చేబ్రోల గ్రామ ప్రజానికు అందరూ కూడా ఈ గుడిని 100 సంవత్సరాల పైబడి ఉంది కాబట్టి దీన్ని మాకు పునర్నిర్మించి దీన్ని సాకరించాలి ఈ దేవుడి గుడి కట్టాలి అనే దిశగా గ్రామ పెద్దల లావరాజు గారు కానివ్వండి ఇంకా ఇతర పెద్దల గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా ఆడగడం దాంట్లో భాగంగా సీజీఎఫ్ ద్వారా కానీ టీటీడీ ద్వారా కానీ మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం ఆ దిశగా టీటీడీకి వైవి సుబ్బారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అధికారులు కూడా వచ్చి ఇప్పటికే చూడడం జరిగింది కానీ టీటీడీ నుంచి వచ్చేది 10 లక్షలే వస్తుంది అది కాకుండా సీజీఎఫ్ నుంచి కూడా దీనికి అంటే 33% కంట్రిబ్యూషన్ కట్టవలసిన పరిస్థితులు ఉంటాయి ఆ దిశగా కూడా ఈ గుడిని పునర్నిర్మాణానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా ఈ గ్రామంలో ఈ వినాయకుడి గుడిని ఆధునికీకరించడానికి పూర్తి సహకారం ఇస్తానని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి